ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విధానం తమకు సమంజసంగా అనిపించడం లేదన్నారు మహాసేన రాజేష్. మాలలు ముందున్నారనేది అసత్య ప్రచారం అన్నారు. ఆర్టికల్ 341 సవరించకుండా వర్గీకరణ జరగదు అని గతంలో హైకోర్టు సుప్రీంకోర్టుకు చెప్పిందని గుర్తు చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ప్రధాని మోదీ కూడా ఇలా సుప్రీం తీర్పుతో కాకుండా రాజ్యాంగబద్ధంగా వెళ్లాలని కోరారు. అది రాజ్యాంగ ఆర్టికల్ 341 ఆర్టికల్ సవరించకుండా వర్గీకరణ జరగదని 2004లో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ రోజున ఇంత పవర్ఫుల్గా ఉన్న మోడీ గారు కూడా మరి ఎందుకు ఇది రాజ్యాంగబద్ధంగా చేయకుండా కేవలం సుప్రీంకోర్టు ఆర్డర్స్తో దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో మాకు అర్థం కాలేదు. అలాగే మందకృష్ణ గారు ఈ రోజున మోడీ గారు నాకు చాలా అనుకూలంగా ఉన్నారు అంటున్నారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నాకు అనుకూలం అంటున్నాయి అన్నాడు. అన్ని మాటలు చెప్తున్నప్పుడు మరి ఇది రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయకుండా కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన కావాలంటే చేసుకోండి లేకపోతే మానేయండి అనే ఒక తీర్పును పట్టుకుని కేవలం ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రమే చేయాలి, మిగతా రాష్ట్రాల్లో వెనకబడి ఉన్న ఇతర దళిత కులాలకు అన్యాయం జరిగినా పర్లేదు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మాలలు ముందున్నారు అంటున్నారు. నేను ఈ లింగంపర్తిలోనే అడిగాను, 2000 మంది మాలలు ఉంటే కేవలం 10 మంది మాత్రం ఉద్యోగస్తులు ఉన్నారు. నిజంగా ఒకవేళ 15% చూసినా 300 మంది ఉద్యోగస్తులు ఉండాలి, లేదా సగం అందులో 15%లో సగం చూసినా 150 మంది ఉద్యోగులు ఉండాలి. ఇది ఒక లింగంపర్తికి సంబంధించిందే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.